అపరాధి అనేది ఇప్పటికే భగవంతుడు అంటాడు. అంచేత శ్లోకాలు రాశారు, అపరాధ సహస్రభాజనం అగతి శరణాగత రే ప్రభు, నేను అగతి, మాకు గతి లేదు, నీ పాదం తప్ప మాకు గతి. ఇప్పుడే చెప్పు, ఇప్పుడే నువ్వు సరెండర్ అయిపో. భగవంతుడు తప్పకుండా టెకప్ చేసేస్తాడు. లేదు ఇది ఇతనే ఇంద్రియాధీశుడు అయి ఉన్నారు. ఇంద్రియాధీశుడు కాదు, ఇంద్రియాధీనుడు అయిపోయి ఉన్నారు. ఇంద్రియానికి ఇతనే దాసుడు అయిపోయి ఉన్నారు. ప్రభుకి ఇంద్రియాధీశుడికి దాసు కాదు, ఇంద్రియాధీనుడు. ఇంద్రుడికి ఇంద్రియాన్ని అన్నిటికీ ఇతనే దాసు. భార్య మాట ఎందుకు నువ్వు కోపపడ్డా? నేనేం చెప్పలేదు కదా. కానీ భగవంతుడు ఏం లేచారు, మరి నీకు నమస్కారం అమ్మా, నేను ఎప్పుడు ఇంకా తప్పు చేయను, ఇంకా నన్ను నేను నమస్కారం లేదురే రాండి టీ తాగుతాడని అంటే అయిపోయింది ఓకే. కానీ భగవంతుడి దగ్గర వచ్చేవారు, స్వామి నేను మనిషి జన్మ బృతాగేలో జార్, మా జన్మం ఎట్లాగ పోయింది, నేను హరాస్మెంట్ పని మీకు విశ్వాసఘాతక పని చేశాను అని, మాకు అటువంటి రోజులు రావాలి. కొబే హవే ఆమారం కొబే హవే బలో సెదినామార్ అపరాధ గుంచి శుద్ధ నామే రుచి. ఎప్పుడు అటువంటి రోజు వస్తుంది, మీ నామస్మరణ చేసి నేను అపరాధ్యాన్ని నమ్ముకుంటాను. ఇప్పుడు అపరాధ్యాన్ని ఎవరు ఒప్పుకుంటలేదు. రాజా మహారాజా పొళ్ళ మొగుడు పొళ్ళ కూతురు పొళ్ళ భార్య ఇదే చెప్తున్నారు తప్ప నేను అపరాధి అని ఒకటే రెండా. అపరాధ సహస్ర భాజనం భీమో భువర్ణవదరి అగతి శరణాగత హరే కేవల ఆత్మ సాధు. అగతి అయిపోయారు. అగతి అంటే ఎప్పుడయ్యారు? భార్యకి విడిచిపెట్టి భర్త చనిపోయింది, భర్తకి చనిపోయి విడిచిపెట్టి భర్త చనిపోయింది, కుటుంబము ధన సంపద మాన్య అయిపోయింది, చచ్చిపో ఎక్కడికి వెళ్తాను. జే ధనే హయాధని మణిరే నామానమని, ఈ ధన సంపదము ఈ దౌలత్వము ఈ సంసారంలో ఉన్న వస్తువు అంతా ఎవరిది? నీదా. వెళ్ళిపోతుంది ఒక క్షణంలో. ధనముండుగా ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. లేకపోతే హరిశ్చంద్ర మహారాజా ఎట్లాగా రాజా మహారాజా పదవి ఉన్నా సరే రాజా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు స్వసానికి. ఎక్కడ అది ఎక్కడికి పోతారు? మనకి పురాణ శాస్త్రం అంతా మొత్తానికి సాటింపు ఇచ్చి చెప్తుంది. ఏదన యౌవన పుత్ర పరిజన ఇతకి ఆచే పరతి తీరే. దీని మీద ఎప్పుడు నువ్వు విశ్వాస చేయకో, ధన యౌవన పుత్ర పరిజన మీద ఎప్పుడు. తామర ఆకు మీద నీళ్లు ఉడుకులు ఎట్లాగా అంటే అంటుకోలేక ఉంది, అట్లాగా కదులుతుంది ఇటు అటు, ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేదు. నీ లైఫ్ అటువంటికి, నీ జన్మం అటువంటి. అంచేత నువ్వు హరిని సదా భజింపురా. నువ్వు హరిభజన చేసి మీ మనుష్య జన్మానికి సార్థకం చేసుకోవాలి.